గుంటూరులోని తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొని నూతన ప్రజాప్రతినిధుల్ని అభినందించారు. జగనన్న చేసిన అభివృద్ధి పథకాలే వైసీపీని గెలిపిస్తున్నాయని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే గెలుపు వైసీపీదే అన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. అమరావతి పేరుతో టీడీపీ నేతలు కుట్రలు చేయాలని చూశారని ఆరోపించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో వైసీపీ పార్టీ విజయం దుందుపి మోగించి విజయబాహుడ వ్యవహరిస్తుంది. అయితే అమరావతి అంటే బ్రహ్మావతి గ్రామ ప్రజలందరూ కూడా ఎంతోమంది, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా వాళ్ళందరూ కూడా అమరావతి జపాన్ని చెయ్యి అమరావతి ఉద్యమాలతో ఇక్కడ అమరావతిని ఆధారంగా చేసుకొని తాడికొండలో ఏదో సాధిద్దామని పగటి కలలు కన్నారు. కానీ ఈరోజు నేను గట్టిగా చెప్తున్నా, వాళ్ళ పగటి కలలు కూడా కలలు అయిపోయినాయి. వాళ్ళు పెట్టుకున్న హోప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరు గారిపోయి తెలుగుదేశంకి సింగిల్ డిజిట్తో ఇక్కడ తాడికొండలో గెలవడం జరిగింది వాళ్ళు. అయితే మాకు మూడు ఎంపీపీలు మూడు జెడ్పీటీసీలు గెలవటం అంటే ఈ తెలుగుదేశం కంచుకోటల్ని ఈ అభ్యర్థులు ఎంతో గట్టిగా పగలగొట్టారని చెప్పాను.